ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ రీజన్ యాక్ట్ 2020. ఈ బిల్లుకి దాదాపు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు అందరూ కూడా సమర్థిస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే ఉందో, జనసేన, ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే వ్యతిరేకిస్తారా మద్దతిస్తారా అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఆయన మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడం, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పడం, ఇదంతా జరిగింది. అయితే ఇదే టైంలో, ఎందుకంటే జనసేన స్టాండ్ అంతా డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలి కాబట్టి, ఎప్పుడైతే ఈయన ఈ ప్రకటన చేశారో వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహ ఆవేశాలు మామూలుగా రాలేదు. పవన్ కళ్యాణ్ గారి అక్కడి నుంచి, జనసేన పార్టీ నుంచి ఒక లేఖ రాపాక వరప్రసాదరావు గారికి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గారికి ఒక లేఖ అందుకున్నారు ఆయన. అందులో చాలా స్పష్టంగా రాశారు, ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ రీజన్ యాక్ట్ 2020, అలాగే అమరావతి మెట్రో డెవలప్మెంట్ యాక్ట్ 2020, ఈ రెండు బిల్లుల్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, పార్టీ నిర్ణయానుసారం నడుచుకోవాలి, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఒక లెటర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ అధ్యక్షులు జనసేన పార్టీ అని చెప్తే ఒక లెటరు ఆయనకి ఇమీడియట్గా అందింది, ఆయనకి మెయిల్ చేశారు, అయితే పంపించారు ఆ లెటరు. మరి ఇప్పుడు ఇప్పటివరకు ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. గతంలో కూడా ఒకసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారని ప్రచారం జరిగినప్పుడు వెంటనే ఆ పార్టీ నేతలే కాకినాడలో దీక్ష జరుగుతున్నప్పుడు ఆ దీక్ష సాక్షిగా ఖండించారు, ఇలాగ అబద్ధ ప్రచారం చేస్తున్నారు, మా ఎమ్మెల్యేకి మీ నోటీసులు రావడం ఏంటి, ఆయన అసెంబ్లీ సమావేశంలో బిజీగా ఉన్నాడు, మరి కాసేపట్లో ఇక్కడికి వస్తాడని చెప్పారు. ఆ రోజు ఆయన వచ్చింది లేదు, ఏమీ లేదు. ఓకే, షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది అబద్ధమా కాదనేది పక్కన పెడితే, మరి ఇప్పుడు ఈ లెటర్ కూడా నిజమా అబద్ధం అనేది ఒకసారి చూసుకోవాలి. పొరపాటుని ఇది కూడా రేపొద్దున ఇది మేము రాయలేదు లెటర్, ఎవరో సంతకం ఇది సృష్టించారు మాకు సంబంధం లేదంటే అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఒక లెటర్ అందుకున్నట్టయితే ఒక ప్రచారం జరుగుతుంది, ఆ లెటర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒకవేళ ఇక సీన్ క్లైమాక్స్ దశకు చేరుకుందని అనుకోవాలా, ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బయటకు పంపించేసే ఉద్దేశంలో జనసేన అధినేత ఉన్నారా, ఎందుకంటే ఆయన ఎలాగా పార్టీ అనుసారంగా నడుచుకోవట్లేదు, పార్టీ ఆదేశాలను ఆయన అనుసరించట్లేదు, ఆయన ఖచ్చితంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకుంటున్నారు. ఇదే టైంలో ఈ లెటరే కనుక నిజమైతే ఆయన మాట వెనక్కి తీసుకుంటారా, బిల్లును వ్యతిరేకించే పరిస్థితిలో ఆయన లేడు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆయన మీద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తుందా లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. అసలు ఈ లెటర్ నిజమా కాదనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. స్టేట్యూ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.